అప్పుడు చెప్పాలి మరి అపజ చేసి ఫస్ట్ ఏ ఇది పెట్టాల ఆ ఇది ఇది పెట్టినో ఇది పెట్టినాక తర్వాత వాయిస్ తీసుకోవాలి మన కంటిన్యూటీ చేసాం రైట్ లెఫ్ట్ కోసం మాట్లాడిన బిడ్డని మీ చదవేది రైట్ అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా ఒకరు సురేష్ శెట్టికి లెఫ్ట్ కూర్చున్నారు ఇంకోరు కంటిన్యూటీకి రైట్ కూర్చున్నారు అని మాట్లాడుతున్నావు ఏదో లెఫ్ట్ కూర్చున్న నేను కానీ రైట్ కూర్చున్న నారాకొడు మీద కానీ ఉద్దేశపూర్వకంగా కేసు చేపించడం మా గ్రామంలో జరిగినటువంటి ఏదైతే ఎస్సీ ఉన్నాడో ఆ ఎస్సీ మీద దాడి చేపించడానికి మాట్లాడుతున్నావు మీరు ఒకసారి నీకు తెలిసి ఉండాలి నీ అంతరాత్మకు తెలిసి ఉండాలి మూడు రోజుల ముందు నేను చిన్నపల్లి గ్రామంలో లేకుంటే మా పిల్లల దగ్గరికి హైదరాబాద్కి పోయితే ఉద్దేశపూర్వకంగా మా మీద కక్ష సాధించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేసినావు ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు లేడు అతను అని అన్నా కానీ మరీ వారి మీద ఫోర్సు తీసుకొచ్చి కేసు చేసినావు దానపల్లి గ్రామంలో అయితే నువ్వు అక్కడికి పోయి ప్రజల మధ్యలో ఇష్టపూరితంగా మాట్లాడి ఏదైతే ఆ శ్మశాన వాటికకు నువ్వే కొబ్బరికాయలు కొట్టి నువ్వే అడ్డదని ఎంఆర్ఓ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ ద్వారా మళ్ళా ఎంఆర్ఓకు ఫోర్సు చేసి మేము మాట్లాడినప్పుడు జరిగింది జరిగిపోయింది ఇది ప్రజల సమస్య అని చెప్పేసి ఎంఆర్ఓ ఒప్పుకున్నా అతనికి వద్దని చెప్పి బొగ్గులు భయం చేశాయని తోటి చేసి చెప్పిస్తున్నారు ఘనత నీదే అని చెప్పేసి చెప్తున్నాం నువ్వు ఇవన్నీ కాదు నువ్వు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మీరు ఏదైతే లెఫ్ట్ రైట్లు అందరూ ఇప్పుడు మీ దగ్గరప్ప కాంగ్రెస్ పార్టీలో గెలిచిన లెఫ్ట్ రైట్లు ఇట్లా నీ దగ్గరకే చేర్చుకున్నావు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 132 KV సబ్ స్టేషన్ తీసుకొచ్చినాం ఆత్మ ఆఫీస్ తీసుకొచ్చినాం ఇరిగేషన్ డిప్టీ ఆఫీస్ తీసుకొచ్చినాం పంచాయతీరాజ్ డిప్టీ ఆఫీస్ తీసుకొచ్చినాం ఈ ఆఫీసులను అల్లాదూరు మండలానికి తరలించిన ఘనత ఎవరిది మీ పార్టీది కాదా నీ అసమర్థత ఏదన్నా ఉంటే అభివృద్ధి ఇట్లాంటి చౌకబా రాజకీయాలు మాని అభివృద్ధి ఇప్పటివరకు మీరు చేసింది ఏముంది చూపెట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక నుంచి అయినా పనికిరాని లేనిపోని కళ్ళబొల్లి మాటలు మాట్లాడకు మాట్లాడినట్టుంటే మేము గిట్లా సిద్ధమే ఇంకోటి నువ్వు బీసీ నాయకుడిని ఎదుగుతున్నాను అంటున్నావు మేము బీసీ నాయకులమే ఇక్కడ ఉన్నది కూడా అది గమనించు నువ్వు లేనిపోని ఆరోపణలు నిజాన్ని తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఎవరు ఊరుకుంటేందుకు సిద్ధంగా లేరు మేము ఇట్లా ఎంతకైనా నీ మాటకు జవాబు ఇవ్వడానికి సిద్ధమున్నాం ఖబర్దార్ ఇంకేం మన ఒకటి ఎంపీ సురేష్ శెట్టికర్ గారి గురించి మాట్లాడుతున్నాం ఆయన పిసిసి ఉపాధ్యక్షుడై వీడికి వచ్చి సన్మాన కార్యక్రమం చేసుకొని పార్టీ గురించి మాట్లాడాలని చెప్తున్నావు నీకు చెప్పేటంతే స్థాయి కాదు వాళ్ళు స్వతంత్ర సమరయోధుల కుటుంబం వాళ్ళు రౌడీగిరి గుండాగిరి అని మాట్లాడుతున్నావు వాళ్ళ తాత అప్పారావు శెట్టికర్ గారు ఎమ్మెల్యే చేసిండ్రు వాళ్ళ తండ్రి శివరావు శెట్టికర్ గారు ఎమ్మెల్యే చేసిండ్రు తర్వాత ఈయన సురేష్ శెట్టికర్ గారు కూడా ఎమ్మెల్యే చేసిండ్రు అత్యున్నతమైన పార్లమెంట్లో ఎంపీగా ఎన్నుకోబడ్డటువంటి వాడు మరి వాళ్ళ తండ్రులు స్వతంత్ర సమర యోధులు స్వతంత్రం గురించి పోరాడిండ్రు మన గౌరవ సురేష్ శెట్టికర్ గారు ఎంపీ గారు తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాడి సోనియా గాంధీని ఒప్పించి తీసుకొచ్చినటువంటి కుటుంబం అది వాళ్ళను ఉట్టిగా గుండాలు రౌడీలు అనడం మంచి పద్ధతి కాదు ఇకనైనా జ్ఞానం తెచ్చుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక పెద్దతోటి పెద్దలను మాట్లాడేటప్పుడు నేర్చుకొని మాట్లాడాలని చెప్పేసి నీకు చెప్తున్నాం మొన్న శంకరంపేట మండల ఎంపీపీ అయినటువంటి జంగం శ్రీను ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే జంగం శ్రీను ప్రెస్ మీట్ పెట్టి పండర్నాథ్ మర్డర్ విషయంలో నాకు ఎట్లాంటి సంబంధం లేదు నేను నిందితుని కానీ అని చెప్పేసి ఆయన సమర్థించుకొని ఆయనది ఆయన అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఏదైతే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఒక అత్యున్నతమైన న్యాయస్థానం నుండి ఒక జడ్జి గారు మరణ వాంగ్మూలం తీసుకుంటారు అది గమనించాలి జంగం శ్రీను మరణ వాంగ్మూలము తీసుకుని చనిపోయిన వ్యక్తి నా మీద కిరోసిన్ పోసి నన్ను నిప్పంటించాలని చెప్తున్నా నేను తప్పు చేయలేదు అనడం
ఇది ఆయనకు చెల్లుతుంది. ఎందుకంటే ఆయన ఒక ఎంపీపీగా ఉండి ముందు నువ్వు రాజీనామా చేసి నీ మీద ఎట్లాంటి నేరం లేదు అని అన్నప్పుడు నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎంపీపీ అయినావు, మేము కాదని అంటలేము. ఏదైతే మొన్నటి వరకు ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు పదవిలో ఉన్నప్పుడు రాజీనామా చేసి మళ్ళీ నిరూపించుకొని నాది ఎట్లాంటి తప్పు లేదని అన్నప్పుడు మళ్ళీ సీట్ మీద కూర్చోవాలి. మొన్న భూములకు సంబంధించినటువంటిది ఎలిగేషన్ జరిగింది, ఈటల రాజేందర్ మీద ఎలిగేషన్ వస్తే గవర్నమెంట్ నుంచి బర్తరఫ్ చేసేరు. అట్లాంటిది నేరస్తుడిపై ఉండి కూడా నువ్వు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడినటువంటి పదవిని అనుభవిస్తూ నేను దొంగ అన్న విధంగా ఉన్నది. ఇది మరణ వాంగ్మూలాన్ని ఒకసారి చదివితే నీకు అర్థమవుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇకపోతే మా గౌరవ మాజీ ఎంపీ గారు సురేష్ షెట్టి గారు లేదా సంజీవ్ రెడ్డి గారి వారిని విమర్శించే స్థాయి ఇది కాదు. ఎందుకంటే నువ్వు తప్పులు చేసుకుంటా నువ్వు నీ లెఫ్ట్ రైట్లో కరపత్రాలు వంచితే సర్పంచ్ నిన్ను ఊడగొట్టిండ్రు, అది గమనించు. మరణ వాంగ్మూలము ఆయన అంటుపెట్టుకున్నటువంటి ఫోటోలను చక్రంపై ప్రజలు గమనించే నేను సర్పంచ్ ఊడగొట్టేసేసిండ్రు, అది గమనించాలి. ఇంకోటి నగేష్ షెట్టి గారు వాళ్ళ భార్య గురించి చెప్ట గ్రామంలో భూములు సీలింగ్ భూములు కబ్జా చేస్తున్నామని అంటున్నావు, నీకేమన్నా తెలుసా ఆ విషయం ఆ గ్రామం గురించి? ఏదన్నా ఉంటే చెప్ట గ్రామం పోయి ఓపెన్ చర్చకు పెడదాం. అక్కడ ఏముందంటే చెప్ట గ్రామంలో 128వ సర్వే నంబర్లో 32 గ్రామాలకు దేశపాండే అయినటువంటి రామకృష్ణారావు దేశపాండే వద్ద 1968లో లింగారెడ్డి మరియు ఔజప్ప షెట్కర్, అంటే ఔజప్ప షెట్కర్ నగేష్ షెట్కర్ గారి మామ లింగారెడ్డి, వాళ్ళిద్దరు కలిసి కొన్నారు. కొన్న తర్వాత ఔజప్ప షెట్కర్ నుంచి నగేష్ షెట్కర్ గారి సతీమణి అయినటువంటి వారికి వంశపారంపర్యంగా వచ్చింది. లింగారెడ్డి భూమిని తర్వాత నగేష్ షెట్కర్ గారు కొని వారి పేరు మీద చేసుకున్నారు. ఏదైతే నువ్వు సీలింగ్ అని అంటున్నావో 1975లో సీలింగ్ వచ్చింది. ఈయన అది నువ్వు గమనించాలని చెప్పేసి నీకు సూటిగా చెప్తున్నావు. ఏదైనా ఉంటే చెప్ట గ్రామానికి పోదాం రా, అక్కడ విచారణ చేద్దాం. నువ్వు లేనిపోని నీ కేసు తప్పులు పెట్టుకొని నువ్వు పెద్దల మీద ఆరోపణలు చేస్తే మంచి ఉండదు, ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. తర్వాత నారాయణపేట గ్రామంలో డబుల్ రిజిస్టర్లు జరిగినాయని అంటున్నావు, అసలు నీకు దాని గురించి తెలుసా? ఆ సర్వే నెంబర్ 50 ఎకరాల భూమి ఉండే, 30 ఎకరాల భూమిలో 4 భాగాలుగా ఈస్ట్ నార్త్ సౌత్ భాగాలుగా విభజించి వాళ్ళ తండ్రి ఉన్నప్పుడే లేఅవుట్ చేయడం జరిగింది. మీరు ఒకటో బ్లాక్ తీసుకొచ్చి రెండో బ్లాక్లో పెట్టడం ఒకటో బ్లాక్లో పెట్టడం లేనిపోని మీ అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు చేయించిన, ఏదైతే కేసు చేసినటువంటి ఎస్ఐ గారికి ఇట్లా నోటీస్ పోయింది, అది గమనించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు తక్షణమే ఆ ఎంపీపీ పదవికి అర్హుడు కాదు, నువ్వు రాజీనామా చేసి పండర్నాథ్ కేసులా నువ్వు నిందితుని కాదని నిరూపించుకొని మళ్ళా నువ్వు ఎంపీపీ పదవి మీద కూర్చోవాలి, రాజీనామా చేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి నువ్వు అసలు నీకేమన్నా జ్ఞానం ఉంటే నువ్వు మాట్లాడు. ఏదైతే అనురాధ డిగ్రీ కాలేజ్ గురించి చిన్న చిన్న పిల్లల్లో అక్కడ బలవంతాలంగా వాళ్ళకు మానభంగాలు చేసిండ్రు అని మాట్లాడుతున్నావు, ఇది పద్ధతి కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో బిడ్డ, ఎందుకంటే లేనిపోని నీకు దొంగవై ఉంది, లేనిపోని పాపం ఆడపిల్లల మీద ఇట్లా బురద చల్లే ప్రయత్నం చేయకు. అలా చదువుకున్న పిల్లల భవిష్యత్తును ఖరాబ్ చేసినట్టు అవుతుంది, అది గుర్తించు. నువ్వు ఏమన్నా ఉంటే ప్రూఫ్లు ఉంటే తీసుకొని వచ్చి దానికి విచారణ చేపించాలి, కానీ లేనిపోని ఆడపిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేసే ప్రయత్నం చేయకు, మంచిగా ఉండది, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఇంకోటి గంజాయి
కేసులు ఉన్నాయి వాళ్ళ గుండ్ల తుమ్మునూర్ల పంచగామల గంజాయి కేసులు వాళ్ళ మర్డర్ కేసులు అని అనుకున్నావు నీకు ఇష్టారెడ్డి గారు భిక్ష తోటి ఈరోజు రాజకీయాలకు వచ్చి ఆయన చనిపోయినప్పుడు మేము కాంగ్రెస్ కార్యకర్తలు మేము ఆయన శవం మీద పడి చేసినటువంటి శవయాత్ర బట్టి తన కొడుకులు లేకుండా మీదెక్కి నటించినావు నీ నటనలు సాగాయి ఇప్పుడు నువ్వు అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోతావు నువ్వు అది తెలుసు ప్రజలు గమనిస్తున్నారు ఇట్లాంటివి బంద్ చేసుకో గంజాయి కేసులు ఏమైనా ఉన్నాయని అంటే తీయు తీసి దానికి ఎంక్వైరీ చేయాలి కానీ లేనిపోయిన మాటలు మాట్లాడతాను.